సాస్ నీళ్ళు అక్కరా బిఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉన్న జియోలో తీసుకొని నెంబర్స్ మార్చేస్తుంటారు. సో ఎన్షూర్ దట్ యువర్ ఓకే కాన్స్టెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ విధానాన్ని పాటించడం వల్ల మనకి ప్రతి రైతుకి కూడా అన్ని విషయాలు తెలుస్తుంది. మనకి తొందరలోనే రైతు భరోసా కేంద్రం టీవీ కూడా వచ్చిందా మేడం, టీవీలో పిఎస్ఎల్ అన్నీ కూడా ఈ నెలాటి కన్నా రైతు భరోసా కేంద్రాలు ఓపెనింగ్ కూడా అవుతుంది. మనకు మా పరిధిలో కూడా ఒకటి కట్టడానికి సైట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు, అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇది టెంపరీ తర్వాత ఈ నెలాఖరికల్లా దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారితో మన ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్షుణ్ణంగా అడిగి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏమి చేయగలిగితే మీకు బాగుంటారన్న ఒక ఆలోచన, ఒక అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోవడం చాలా అద్భుతం. నిజంగా ఈరోజు రైతు భరోసా అనేది పట్టాదారులకే కాకుండా ఈరోజు ఆర్ఓఫార్ పట్టాలు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా డి పట్టాలు ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు భరోసా, రైతు భరోసా అనేది అప్లికేబుల్ అయ్యే విధంగా ఈరోజు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం. ఇందాక ఆఫీసర్స్ మాట్లాడినట్టుగా గతంలో ఎలా ఉంటే మండల హెడ్ క్వార్టర్లో మాత్రమే ఆ సంబంధిత ఆఫీసులు ఉండడము, సో మారుమూల ప్రాంతం నుంచి ఒక రైతు విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, పనిముట్లు కావాలన్నా కూడా మండల హెడ్ క్వార్టర్కి వచ్చి అడిగేదానికి భయము, అవగాహన లేకపోవడము, ఏ అధికారి దగ్గరికి వెళ్ళి ఎలా అడగాలి, ఏమి అడగాలని తెలియని ప్రపంచంలోని మొన్నటి వరకు మనం అంతా కూడా ఉన్నాం. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ రావడము, సచివాలయం వ్యవస్థ రావడం, ఈరోజు 2000 పాపులేషన్, 2000 జనాభా ఉన్న దగ్గర ఈరోజు సచివాలయాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. మన ప్రాంతంలో మన పిల్లలే ఈరోజు ఆ ఆఫీసర్ సీట్లో ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈరోజు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క